వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు రాగిరెడ్డి వెంకట్ జయరామ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కురసాల కన్నాబాబు, కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీత, కాకినాడ నగర శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నాబాబు చేతుల మీదుగా కాకినాడ వ్యవసాయ కమిటీ చైర్మన్ బెండా విష్ణుమూర్తి మరియు కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ శ్రేయస్సు కోసం మరియు ప్రజా శ్రేయస్సు కోరకం పాటుపడిన నిజమైన నాయకులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గౌరవనీయమైన గుర్తు కలిగించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి విభాగంలో మహిళలకు 50% పదవులు కల్పించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనియాడారు. కాకినాడ నగరంలో నూతన రైతు బజార్ ఏర్పాటుకు ప్రస్తుతం ఉన్న రైతు బజార్ల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నియమించబడినందున భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉంటానని ఆంధ్రప్రదేశ్ మరియు మార్కెట్ చట్టం నియమ నిబంధనలకు లోబడి విధులకు దైవ సాక్షిగా త్రికరణ శుద్ధిగా ధృవీకరిస్తున్నాం. భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసాన్ని విధేయతలను కలిగి ఉంటానని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణముల మార్కెట్ చట్టం నియమ నిబంధనలకు లోబడి నేను స్వీకరించబోతున్న విధులకు విశ్వాసపాత్రుడనై నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. ఏ కమిటీ అయినా 50% ఖచ్చితంగా మహిళలు ఉండాలి. మొత్తం కమిటీలో 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉండాలని ఒక నిర్ణయాన్ని తీసుకుని ఒక చట్టం రూపంలోకి తీసుకొచ్చారు. బహుశా వేదిక మీద రాగలిగారు. మనందరి తరఫున ఇంత గొప్ప నిర్ణయాన్ని తీసుకుని అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ కమిటీ కూర్పు చూస్తే చంద్రశేఖర్ రెడ్డి గారిని మనందరం కూడా కృతజ్ఞతలు చెప్పి అభినందించాలి. ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో, ఎవరైతే పార్టీకి కష్టకాలంలో నిలబడ్డారో వాళ్ళని ఈ పార్టీ విడిచిపెట్టదు, గుర్తింపిస్తుందని చెప్పడానికి ఈ కమిటీ ఒక తార్కాణంగా ఆయన నియామకాలు చేశారని చెప్పి నేను అర్థం చేసుకున్నాను. ఇక్కడ చాలామంది డైరెక్టర్స్లో అయితే కార్పొరేటర్స్గా పోటీ చేసి స్వల్ప మెజార్టీ తేడాతో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. చెప్పారు ఎక్కడ చూడాలి, రెండు ఎకరాలు ఎలర్ట్ చేయమని తప్పకుండా కాకినాడ పట్టణంలో ఎక్కడో చోట రెండు ఎకరాల భూమిని మార్కెట్ కమిటీకి అలర్ట్ చేయించేలాగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు చూశారు గిట్టుబాటు ధర లేకపోతే సుమారు 3,000 కోట్ల రూపాయలు స్థిరి నిధీకరణని పెట్టి ప్రజల కోసం వాటిల్లో కష్టపడి నిరంతరం వెన్నంటి ప్రజల సమస్యల పట్ల ఉన్నారో వాళ్ళని ఎంచుకుని ఆయన ఇవ్వటం వల్ల ఈ కమిటీ ఈరోజు పార్టీ వారి పైన ఒక నమ్మకం వస్తుంది. తప్పకుండా మన ఎమ్మెల్యేలు, మన మంత్రులు అందరూ మన కష్టపడి పనిచేసి ప్రజల్లో ఉన్నట్లయితే, పార్టీ కోసం కృషి చేసినట్లయితే తప్పకుండా మాకు కూడా మంచి గుర్తింపు వస్తుంది అనుకునే విధంగా ఈ కమిటీ ఉందని చెప్పి మరొకసారి ఎమ్మెల్యే గారిని, కన్నబాబు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ కమిటీ వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి దగ్గర నమస్కారాలతో సార్ ఈరోజు కాకినాడ మార్కెట్ కమిటీ ప్రమాణ ప్రకారం వచ్చిన మంత్రివర్యులు కన్నబాబు గారికి ఆయన చాలా మాకు ఆప్తులు, అభిమానస్తులు వారికి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ గోరమూరి శంకర్ రెడ్డి గారికి, వంగ గీత గారికి మరియు వచ్చిన కార్తీక్ కార్యకర్తలకి, మా డైరెక్టర్లకి ఏమి ఎక్కడ దాఖలా లేకుండా కనబడలేదు.